డైరెక్ట్గా సోషల్ మీడియాలో వాడు ఫేస్ ఐడి పెట్టి ఫేస్బుక్ ఐడీ మరిపెట్టి నోటికొచ్చినాడు ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో కానీ మహిళా కార్యకర్తలు కానీ ఎవరైనా బయటకు వచ్చి బాధపడి బాధపడి ఏడ్చారన్నా ఎవరి మీద వల్గర్ లాంగ్వేజ్ పెట్టి యూజ్ చేసి పోస్టులు పెట్టాడన్నా అందులో ఓ పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా ముప్పై మందిలో అందులో కామన్గా ఉండేవాడు ఒకడు ఉంటాడు ఆడ వర్రా రవీంద్రారెడ్డి ఏమో నాకు తెలీదు ఆయన పులివెందుల్లో ఉంటాడంట పులివెందల నియోజకవర్గంలోని వర్రా రవీంద్రారెడ్డి గారు గారు అనే కన్నా గాడు అనడం బెటర్ ఆ వనరా రవీంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అనుశాలలో పనిచేస్తున్నాడా భారతిరెడ్డి గారి కనుశానలో పనిచేస్తున్నాడు మాకైతే అర్థం కావట్లేదు ఈ మాట అన్నా మీరు బూతుగా తీసుకుంటే నేనేమి చేయలేను ఎందుకంటే ఆ వ్యక్తి మనిషికి మనిషి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అన్నది పక్కన పెడితే అసలు మనిషి పుట్టక పుట్టాడా మనిషికే పుట్టాడా అన్న సంగతి అయితే మేము ఆలోచించాలి మీరు దయచేసి నేను క్షమించండి ఒక్కసారి ఎవరైనా విజ్ఞులైన వాళ్ళు ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాడు ఫేస్బుక్ ఐడి లింక్ కనుక ఓపెన్ చేసి చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆడవాళ్ళ మీద కానీ జనసేన వాళ్ళ ఆడవాళ్ళ మీద కానీ వాడు రాసే పోస్టులు కానీ వాడు రాసే రాత కానీ చూస్తే అసలు మీరైతే ఏం చేస్తారంటే ఇంకంతే పేగ కోస్ చంపేస్తారు లేదంటే నాలుగు కోసేస్తారు మేము ప్రజాపక్షాన్ని పోరాడుతున్నాం కాబట్టి మమ్మల్ని మాట్లాడుతున్న కడుపులో మండినా లోపలోపల ఏడ్చుకున్న ఇలాంటి నా కొడుకులు వదలకూడదు ఇలాంటి వాళ్ళు ఎంతమంది చేసినా కూడా మేము ప్రజా సంక్షేమం గురించి పోరాడాలని బయటకు వస్తున్నాం ఒక్కసారి లింక్ కూడా మీకు కావలిస్తే నేను నా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నేను పెడతా నా ట్వీట్లో పెడతా ట్విట్టర్ ట్వీట్ చేస్తా ఆ ఫేస్బుక్ ఐడి ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి మేము ఎవరి మీద మాట్లాడట్లా ఇలాంటి వాడిని ఎందుకు ఇతని గారి గురించే మాట్లాడుతున్నానంటే ఈ ఇతగాడు భారతిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అతి ఇష్టడు అతి సన్నిహితుడు మేము దానికి ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి ఎదురుగా ఎవడు మాట్లాడుతున్నాడు అన్న సంగతి తెలిసి కూడా నేను ఎగ్జాంపుల్గా ఈ వర్ర రవీంద్రారెడ్డి గారిని గురించి చూపించాను అరే రవీంద్రారెడ్డి ఎప్పుడు వెందల్లో ఉన్నావు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో చల్లగా ఉన్నావు ఎన్ని రోజులు ఉంటావో కాసుకో లెక్క పెట్టేసుకో రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు నువ్వు రాసిన ప్రతి రాతకి నువ్వు వాగిన ప్రతి వాగుడికి నువ్వు పెట్టిన ప్రతి పోస్ట్కి నువ్వు చేసిన ప్రతి షేర్కి కూడా నా కొడక ఆలోచించుకో దానికి సంబంధించిన క్లియర్ కట్గా పర్యవేశానం ఎలా ఉంటుందో నీకు ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది ఇన్ ఫ్యూచర్లో గ్యారంటీగా తెలుస్తుంది ఇలాంటోడు ఇలాంటి వాడు ఒక గురించి మాట్లాడి ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు జీతం గురించి పనిచేసే అంత దమ్ముంటే ప్రజా సంక్షేమం గురించి ఆడవాళ్ళ సంక్షేమం గురించి మహిళా సంక్షేమం గురించి పోరాడుతున్న మాకెంత ఉండాలండి ధైర్యం ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు అతగాడు ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే